హే గాయస్, ఎలా ఉన్నారు? ఇవ్వడో చూస్తే అందరూ కూడా నమస్తే నా పేరుగతం. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, ఎట్టకేలకు మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్స్, మేడ్ ఇన్ ఇండియా కాదనుకోండి, మేక్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్స్ మన ఇండియాలో మైక్రోమాక్స్ కంపెనీ లాంచ్ చేసింది ఫ్రెండ్స్. అది కూడా వాళ్ళ యొక్క కొత్త సబ్ బ్రాండ్ ఇన్ అనే సబ్ బ్రాండ్ పేరు మీద అయితే వీళ్ళు మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ఇన్ అంటే తెలుసు కదా మనకు, ఇండియా అని అర్థం వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇన్ అనే సబ్ బ్రాండ్లో వీళ్ళు టోటల్గా రెండు మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి నోట్ 1, ఇంకోటి వచ్చేసి 1B అని వీళ్ళు రెండు మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. ఈ 1B అనే మొబైల్ ఫోన్ వచ్చేసి లో బడ్జెట్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. అదే నోట్ 1 వచ్చేసి ఇది మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ రెండు మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి, కాకపోతే మీరు కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. అయితే ఇవాంటి వీడియోలో మనం వచ్చేసి ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్, ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క సేల్స్ మీకు అర్థమవుతుందా అంటే దీని యొక్క ఫస్ట్ సేల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కనుక మేక్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్స్ని సపోర్ట్ చేస్తున్నట్లయితే కింద కనపడుతున్న లైక్ బటన్ అయితే ఫటాఫట్ ప్రెస్ అయితే చేసేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వచ్చేసి కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దీని యొక్క పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి మొబైల్ ఫోన్స్ గురించి, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఇవన్నీ వీడియోస్ కూడా మీ మొబైల్ ఫోన్కే డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. గెలేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడుతుమా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీకు రెండు మొబైల్ ఫోన్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ సిమిలర్గానే ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. మనకు ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ బిల్తోనే వస్తుంది, కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏ గ్లాస్ వాడారు అనేది అయితే పూర్తిగా మెన్షన్ చేయలేదు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసి కాన్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయినా వాడింటారు, లేదంటే కాన్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయినా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో యూస్ చేసింటారు ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ బ్యాక్ చూసుకుంటే రెండు మొబైల్స్ కూడా మీకు ప్లాస్టిక్ బిల్తోనే వస్తాయి ఫ్రెండ్స్. కానీ మనకి ఈ రెండు మొబైల్ ఫోన్ యొక్క డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. మీకు 1B వచ్చేసి నార్మల్ గ్రేడియంట్ కలర్లో వస్తుంది, అదే నోట్ 1 వచ్చేసి మనకు హానర్ 9X టైప్లో డిజైన్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు వెనకాల ఎక్స్ ప్యాటర్న్లో అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసరికి ఇక దీంట్లో పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, పోర్ట్స్ కూడా మీకు రెండు మొబైల్ ఫోన్స్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 హెడ్ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వచ్చేసి మనకు రెండు మొబైల్ ఫోన్స్లో కూడా డిఫరెంట్ డిస్ప్లేస్ అయితే యూస్ చేశారు, కాబట్టి మీకు సైజులో అలాగే రెజల్యూషన్లో చేంజ్ ఉంటుంది, కాబట్టి డిస్ప్లే మాత్రం సిమిలర్ డిస్ప్లేనే ఐపీఎల్సీడీ ప్యానల్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. నోట్ 1లో వచ్చేసి 6.67 inches ఐపీఎల్సీడీ ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ హెచ్డీ డిస్ప్లేనే, దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీంట్లో పీపీఐ డెన్సిటీ కనుక చూసుకుంటే 395 పీపీఐ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అదే 1B లో కనుక చూసుకుంటే 6.56 inches ఐపీఎల్సీడీ ప్యానల్తోనే వస్తుంది, కాకపోతే దీంట్లో హెచ్డీ డిస్ప్లే అనేది యూస్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 700x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియోతోనే మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీంట్లో పీపీఐ డెన్సిటీ కనుక చూసుకుంటే 296 పీపీఐ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, మనం ముందుగా ఫ్రంట్ కెమెరా గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. నోట్ 1లో వచ్చేసి సెంటర్ డాట్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సింగిల్ 16 MP కెమెరా, దీని యొక్క అపర్చర్ వచ్చి f2.0 అనేది ఉంటుంది. అదే 1B లో వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో కూడా మీకు సింగిల్ 8 MP కెమెరా, దీని యొక్క అపర్చర్ వచ్చి f2.0 అనేది ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ కూడా మీకు రెండు మొబైల్ ఫోన్స్లో డిఫరెంట్ కెమెరా సెటప్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. నోట్ 1లో వచ్చేసి మీకు క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది, 48 MP మెయిన్ కెమెరా, దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. అలాగే 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీని యొక్క అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. అలాగే 2 MP డెప్త్ సెన్సర్, అలాగే 2 MP మైక్రో సెన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.4 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదే మనకు 1B లో కనుక చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి 13 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, వీడియో క్వాలిటీ కూడా మీకు రెండు మొబైల్ ఫోన్స్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుందని చెప్పొచ్చు. 1B లో వచ్చేసి మీరు ఫ్రంట్ బ్యాక్ 1080p 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే నోట్ 1లో వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 1080p 30 60
FPS లో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ కూడా మనకు రెండు మొబైల్ ఫోన్స్ లో డిఫరెంట్ ప్రాసెసర్స్ అయితే యూస్ చేశారు. నోట్ 1 లో వచ్చేసి మీడియాటెక్ వాళ్ళది హెలియో G85 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది 12 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్. దీంతో జీపీ చూసుకుంటే మాలి G52 జీపీ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. అదే 1B లో కనుక చూసుకుంటే ఇది కూడా మీడియాటెక్ ప్రాసెసరే, కాకపోతే హెలియో G35 ప్రాసెసర్ అనేది యూస్ చేశారు. ఇది కూడా 12 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసరే. దీంట్లో జీపీ చూసుకుంటే పవర్ విఆర్ G8320 జీపీ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ స్టోరేజ్ కూడా మనకు డిఫరెంట్ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది ఫ్రెండ్స్. 1B వచ్చేసి 2GB RAM 32GB మోడల్లో వస్తుంది, లైక్ 4GB RAM 64GB మోడల్లో కూడా వస్తుంది. దీని యొక్క ప్రైజెస్ కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. అదే నోట్ 1 వచ్చేసి 4GB RAM 64GB మోడల్, అలాగే 4GB RAM 128GB మోడల్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ర్యామ్ ఏది వాడారు, స్టోరేజ్ ఏది వాడారు అనేది పూర్తిగా ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం చూసుకుంటే ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ వాడింటారు, అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 2.1 స్టోరేజ్ అనేది ఈ రెండు మొబైల్ ఫోన్లో కూడా యూస్ చేసింటారు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే నోట్ 1 వచ్చేసి మీకు 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. అదే 1B కనుక చూసుకుంటే 5000mAh బ్యాటరీనే, కాబట్టి మనకు 10W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. 10W నార్మల్ ఛార్జింగ్ స్పీడ్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో సెన్సార్స్ కనుక చూసుకుంటే మీకు రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు అని అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనకు లిమిటెడ్ సెన్సార్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. యాక్సిలోమీటరీ, జైరో, ప్రాక్సిమెట్రీ సెన్సార్స్ మాత్రమే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మీకు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూసుకుంటే 1B వచ్చేసి మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, అలాగే మీకు ఆండ్రాయిడ్ గో ఎడిషన్తో కూడా వస్తుంది. అదే నోట్ 1 కనుక చూసుకుంటే ఇది ఆండ్రాయిడ్ 10 స్టాక్ UIతో వస్తుంది ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్లో మనము కామన్గా చూసుకుంటే వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వైఫై అనేది మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. అయితే NFC, FM రేడియో ఈ రెండు కూడా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఉండవు ఫ్రెండ్స్. ఇక దీని యొక్క కలర్ వేరియన్స్ గురించి మాట్లాడుకుంటే కలర్ వేరియన్స్ కూడా మనకు డిఫరెంట్ కలర్ వేరియన్స్లో మొబైల్ ఫోన్స్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు డిజైన్ చేంజ్ అవుతుంది కాబట్టి కలర్స్ కూడా చేంజ్ అవుతాం అనుకోండి. నోట్ 1 వచ్చేసి గ్రీన్ వైట్ కలర్లో వస్తుంది. అదే 1B వచ్చేసి మనకు టోటల్లీ 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి పర్పుల్, ఇంకోటి వచ్చేసి గ్రీన్ అనమాట. టోటల్గా ఈ 3 కలర్ వేరియంట్స్లో మనకు 1B అనే మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క లాంచ్ డేట్ కాదనుకోండి, ఫస్ట్ సేల్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సేల్స్ గురించి ఇప్పుడు అయితే మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అయితే మనం ముందుగా ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. మనం ముందుగా 1B అనే మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఇది 2GB RAM 32GB మోడల్ వచ్చేసి 6999 రూపాయలు ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అంటే మీకు 7000 వరకు ప్రైస్ అనేది పడుతుంది అనుకోండి. ఇది వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ గోతో వస్తుంది. అయితే మీకు 4GB RAM 64GB మోడల్ చూసుకుంటే 7999 రూపాయలు అనేది పడుతుంది. అంటే మీకు 8000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10తోనే వస్తుంది, అది కూడా మీకు స్టాక్ UIతో వస్తుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఈ మొబైల్ ఫోన్స్లో మనకు ఆండ్రాయిడ్ 10 అలాగే స్టాక్ UI అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే నోట్ 1 వచ్చేసి మీకు 4GB RAM 64GB మోడల్ ప్రైస్ వచ్చేసి 10999, అంటే మీకు 11000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఈ మొబైల్ ఫోన్లో మీకు నార్మల్గానే ఆండ్రాయిడ్ 10తోనే వస్తుంది అనుకోండి, అది కూడా స్టాక్ UI అనుకోండి. ఇక 4GB RAM 128GB మోడల్ వచ్చేసి 12499, అంటే మీకు 12500 వరకు అయితే ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక ఈ మొబైల్ ఫోన్స్ ఎప్పుడు సేల్స్కి వస్తాయి అనే దాని గురించి అయితే మాట్లాడుకుంటే నోట్ 1 వచ్చేసి నవంబర్ 24 ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అదే 1B వచ్చేసి నవంబర్ 26 ఫస్ట్ సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అయితే అప్పటి వరకు ఈ మొబైల్ ఫోన్స్ కోసం మీరు వెయిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి మైక్రోమాక్స్ యొక్క కొత్త స్మార్ట్ ఫోన్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలాగే గెజెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనే షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.